అవినీతి పరులను పట్టుకునే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటున్నారన్న పక్క సమాచారంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ అడ్డంగా బుక్కయ్యారు. ఓ కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఐ ఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. పోలీస్ స్టేషన్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఏసీబీ అధికారులు అవినీతిరాయుళ్ళ ఆటగట్టించారు. అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు బిల్డర్ల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా నాలా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల పర్మిషన్ల వ్యవహారంలో దండిగా లంచాలు గుంజినట్టుగా ఏసీబీ అధికారులు సోదాల్లో బయటపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్నతాధికారులు ఏఈ బన్సీలాల్, ఏఈ కార్తీక్, నిఖిలేష్ల నిందితులుగా తేల్చారు. లక్షల కొద్ది లంచాలు తీసుకుంటున్నట్టు గుర్తించారు. అలాగే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న మండల్ సర్వేయర్ గణేష్ పైన కేసులు బుక్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన పర్మిషన్లపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీ చాలా సీరియస్గా వర్క్ చేసుకున్నట్లుగా కనపడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు వివరాలు అందించడానికి. రాణా, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం పర్మిషన్స్కి సంబంధించి నాలా పక్కన పర్మిషన్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఇవే నాలా పక్కన కట్టిన బిల్డింగ్లు రేపు పొద్దున వర్షాకాలంలో నీళ్లలో మునుగుతాయి. అవి కొనుక్కున్న వాళ్ళు కూడా మునుగుతారు. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఇళ్ళు కట్టిన వాళ్ళు బాగానే ఉంటారు. సో ఇలాంటి వాటికి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు ఉన్నాయా? ఇంకెవరినైనా పట్టుకునే అవకాశం కనపడుతుందా? సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు కనపడుతుంది ఏసీబీ. చక్రే, గత 3 నెలల నుంచి కూడా ఏసీబీ అధికారులు గవర్నమెంట్ అఫీషియల్స్ కి నిద్ర పట్టనీకన చేస్తున్నారు. ఎందుకంటే ఆరోపణ వచ్చినటువంటి తడువే వాళ్ళు వెంటనే రైడ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళపైన పక్క నిఘా పెట్టి వెంటనే రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా రైడ్ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆకోవాళ్ళకే నిన్న రాత్రి ఈ జలమండలికి సంబంధించిన విషయంలో వారు పట్టుబడ్డారు, 3 ముగ్గురు పట్టుబడ్డారు. ఇప్పుడు ఏకంగా కుషాయిగూడకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లోని ఏకంగా ఒక ఎస్ఐ సిఐ పట్టుబడినటువంటి సంఘటన, వారు ఏకంగా 3 లక్షల రూపాయలు బ్రైబ్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేయాలనేసి ఆ కేసులో ఏ3గా ఉన్నటువంటి వ్యక్తి భరత్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు ఇద్దరు కలుపుకుని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. 3 లక్షలు డిమాండ్ చేసిన తర్వాత ఈ డబ్బులు ముట్టిన తర్వాత ఈ కేసు నుంచి నిన్ను పక్కకు తప్పిస్తాం, ఈ కేసుని పూర్తిగా నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తాం, కేసుని ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తామన్న ఉద్దేశంతో వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాన్ని నమ్మి నమ్మకపోవడంతో ఈ ఏసీపీ అధికారులకు భరత్ రెడ్డి ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు తనైతే 3 లక్షల రూపాయలు నెట్ క్యాష్ తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్తున్నప్పుడు డైరెక్ట్గా ఏసీపీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నటువంటి సందర్భం. దాంతోపాటు బీరంగూడలో ఉన్నటువంటి సిఐ ఎవరైతే వీరస్వామి ఉన్నారో, వీరస్వామికి సంబంధించినటువంటి వారి ఇంట్లో కూడా ఇప్పుడు సోదాలు జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కాబట్టి వారిని ఇప్పటికే అడిషనల్ స్పెషల్ జడ్జి కింద ముందు వాళ్ళు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదివరకే మార్నింగ్ కూడా మనం చూసాం, ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా అనేక రకాలుగా కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయంలోనే ఇంజనీర్గా ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నటువంటి కార్తిక్ కానీ, తర్వాత బన్సీలాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ వీళ్ళిద్దరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాంతోపాటు సర్వేయర్ గణేష్ను కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళదైతే మరీ దారుణం చెప్పుకోవచ్చు. ఈ నాలాల దగ్గర ఎక్కడైతే అపార్ట్మెంట్లు లేస్తున్నాయో లేకపోతే కట్టడాలు వెలుస్తున్నాయో వెంటనే వారిని వారి దగ్గరికి వెళ్ళిపోవడం, వారి దగ్గర భారీ ఎత్తున లంచం డిమాండ్ చేయడము, వెంటనే వారికి ఇన్వాయిస్ ఇవ్వడం, పరిమితులు ఇచ్చేయడం వల్ల వారు ఎక్కువగా పరిమితిలో ఆ నాలను కూడా వారు అక్రమంగా వారు కబ్జా చేస్తూ మరి ఆ బిల్డింగ్లు కట్టుకున్న సందర్భాలు. దీనివల్ల కూడా వర్షాలు వచ్చినప్పుడు కానీ నీటు ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు నాలల్లో ఎక్కువగా ఇబ్బంది పడదు కూడా అలాంటి అపార్ట్మెంట్ వాసులు. ఎందుకంటే అపార్ట్మెంట్ లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం కుక్కర్లు కూడా చూసాం. సో ఇలాంటి అవినీతికి వారు పాల్పడుతున్నారు. వాళ్ళు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. వారి నుంచి మొదటగా 1 లక్ష రూపాయలు వారు స్వాధీనం చేసుకున్నారు. కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆ బొమ్మ ఉపేందర్ రెడ్డి, ఈయన ఉపేంద్రనాథ్ రెడ్డి
కంప్లీట్ ఇచ్చారు. వెంటనే వారు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి మొదటిగా వీళ్ళు కూడా 3.5 లక్షల దాకా అడిగారు. 2.5 లక్ష ఇనిషియల్గా, తర్వాత 1.5 లాక్ మరొకసారి ఇవ్వాలనేసి కూడా ఒప్పందం కూర్చుకున్నారు. సో దాంతో వీళ్ళ యొక్క వ్యవహార శైలిని ముందే పసిగట్టినటువంటి ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను ఏసీపీ అధికారిని ఆశ్రయించడం, వాళ్ళను కూడా గత 3 రోజుల నుంచి ఇక్కడ వీరి పైన పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా కేవలం వీరి దగ్గరనే డిమాండ్ చేశారా, లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి ఎంతమంది దాకా ఇప్పటి వరకు డిమాండ్ చేస్తారు, ఏ నాణాల దగ్గర ఎక్కువగా వీళ్ళు ఎన్వేస్ట్లు ఇచ్చారన్న తరపు, అక్కడ వీళ్ళు పొజిషన్లోకి వచ్చిన తర్వాత అక్కడికి ఎంతమందికి ఇచ్చారన్న తరపు కూడా పోలీసులు కూపి లాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమడికని ఇప్పుడు ఇవాళనే దాదాపు 5 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇదే కేసులో ఇంకోటి ఏసీపీ కేసులో ఉమామహేశ్వరరావు ఇవాళ కస్టడీ ముగిసి ఆయన కూడా చంచలగేడ జైలుకి వెళ్ళినటువంటి సందర్భం, ఆయన ఆస్తులు కూడా దాదాపు ఇప్పటి వరకు మామూలు ప్రాథమికంగా వేసుకుంటే 50 కోట్ల రూపాయల వరకు ఉంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళ అక్రమ ఆస్తులన్నీ కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పట్టుబడిన బట్టి ఎగ్జిక్యూటివ్స్ కానీ వీళ్ళు ఇంజనీర్స్ కానీ వీళ్ళందరినీ కూడా రేపటి నుంచి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఏసీపీ అధికారులు వారి కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీరు ఎంతవరకు అక్రమ ఆస్తులు సంపాదించారనేది కూడా మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.